బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ ను స్పెషల్ గా డిజైన్ చేశారు ఆదివారం బిగ్ బాస్ స్టేజ్ పైకి చాలా మంది అతిథులు వచ్చారు నవరాత్రి స్పెషల్ గా ఈ షోను ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండేగా ముగిసింది దసరా సందర్భంగా నవరాత్రుల ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే నవరాత్రుల సందర్భంగా ఇంటి సభ్యులకు నాగార్జున స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చారు అలా మొత్తంగా తొమ్మిది ఆటలు తొమ్మిది బహుమతులు అంటూ ఇంటి సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలను చూపించారు చివరికి ఫ్యామిలీ ఎమోషన్స్ లో తడిసిపోయారు కంటెస్టెంట్స్ హమీద ఎలిమినేషన్ తో శ్రీరామచంద్ర కన్నీరు పెట్టేశారు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన హమీద ఒక్కొక్కరి గురించి మంచి చెడులు చెప్పింది ఈ క్రమంలో మానస్ మంచోడే కానీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని చెప్పింది కాజల్ అయితే నకిలీ మనిషి అంది ఆమె బంధాలకు విలువ ఇవ్వదని హమీద చెప్పింది జస్సీతో అంత ఫ్రెండ్షిప్ లేదు మొదటి వారంలో పిల్లి గొడవ తర్వాత క్లోజ్ కాలేదు సిరి అయితే అటు ఇటు ఫ్లిప్ అవుతూ ఉంటుంది అంది మొదట్లో బాగానే ఉండేది కానీ మధ్యలో మారిపోయింది ఎందుకో తెలీదు షన్ను కూడా ఫ్లిప్ అవుతున్నట్లు చెప్పింది ప్రియాంక ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు ఆమె నిజంగానే ప్రేమ ఉందా లేదా అలా ఊరికే చూపిస్తోందా అనేది అర్థం కావట్లేదంది ప్రియా విషయంలో నాకు ఓ గేల్ట్ ఉండేది కెప్టెన్ కాకుండా చేశాను అని కానీ అది ఈ వారంతో పోయింది అని మాస్టర్ చాలా మంచివారు నాకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు సన్ని చాలా మంచివాడు శ్వేత చాలా మంచిది నా వరకు రవి అన్నయ్య చాలా మంచోడు నాకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడు మొదట్లో నాకు చలివేస్తుందంటే డ్రెస్ ఇచ్చాడు విశ్వ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు తెలియకుండా మాట్లాడితే మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోలేం ఎదుటి వారి గురించి ఎదురు చూడకుండా నువ్వే వెళ్ళి మాట్లాడు లోబో చాలా మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది హమీద శ్రీరామ్ కూడా మంచివాడనిది ఏం జరిగినా వెంటనే క్లియర్ చేసుకోవాలని అనుకుంటాడు జస్సీ విషయంలోనూ శ్రీరామ్ రాత్రంతా తినకుండానే ఉన్నాడు అని ఇలా ఇంటి సభ్యుల గురించి హమీద చెప్పింది మొన్నటి ఎపిసోడ్ లో శ్రీరామచంద్రను నాగార్జున ఓ మాట అడిగాడు నీకు బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా హమీదా ముఖ్యమా అంటూ ప్రశ్నించాడు దీంతో హమీదాకు ఏదో తేడా కుట్టినట్టయింది అందుకే నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు ఎలా ఉంటావు అని రాత్రంతా మాట్లాడుకున్నామని శ్రీరామచంద్ర చెప్పాడు అయితే హమీదకు వెళ్లే ముందు తన ప్రేమను పాట రూపంలో వినిపించాడు శ్రీరామచంద్ర నా హృదయంలో నిదురించే చలి అంటూ శ్రీరామచంద్ర పాడిన పాటకు హమీదా కన్నీరు మున్నీరైంది ఈ విధంగా హమీద ఎలిమినేషన్తో నిన్నటి ఎపిసోడ్ రసవత్రంగా సాగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ లైక్ అండ్ షేర్ నమస్కారం నేను మిషా నారంగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ హాయ్ నేను చిత్ర శుక్ల